సార్, సినిమా చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇన్సిడెంట్ బాగా చిరాకు అనిపించిందా సార్? ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డే ఐ థింక్ నీ మొహం చూడగానే వచ్చింది. నీలో ఒక చిన్న ఫేస్ సార్, నాకు సేమ్ ఫీలింగ్ సార్, సేమ్ ఫీలింగ్ కదా సార్? బాగా ఫన్ మూమెంట్ సార్, సినిమాలు బాగా హ్యాపీగా. ఇప్పుడు అలా నవ్వుతే నిన్ను చూడగానే ఫన్ వచ్చింది అనుకున్నావా? బ్యాచ్ బ్యాచ్ లాగా వచ్చారు అసలు ఆ రోజు. మీరు లొకేషన్ అయినప్పుడు అల్లా ఫన్. సార్ ఇప్పుడు జనరల్గా మీ ఇద్దరు కలిసి మా ఇద్దరిని కన్నట్టు ఫీల్ మీకంటే ఎక్కువగా క్యారెక్టర్స్ లో ట్రావెల్ చేశారు కాబట్టి సిక్స్ మంత్స్ ట్రావెల్ అయ్యాం. ఇది ఉంటది ఆబ్వియస్ గా మీ ఫన్ ఫ్రస్ట్రేషన్ కంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అనిల్ రావుపూడి గారితో చేయకముందు, మూవీ స్టార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయకముందు చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ఒకసారి. నాకు యాక్చువల్లీ బిగిన్ నుంచి ఇప్పుడు చేసినట్టే అనిపించింది, ఎందుకంటే ఈ సినిమా ముందే ఆయన తెలుసు మసాలాకి డైలాగ్ రాశారు. దాని ముందు అన్నయ్య గారితోను రానాతో చాలా క్లోజ్ ఉండేవారు. సో ఫస్ట్ సినిమా మేము చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. సో దట్ వే యాడ్ లాంగ్ జర్నీ విత్ దెమ్ ఆల్రెడీ. బట్ ఈ సినిమా చేసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, బికాజ్ దిస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మెయిన్ ఏంటంటే చాలా కూల్ యాటిట్యూడ్, చాలా రిలాక్స్డ్ యాటిట్యూడ్. అండ్ ఇలాంటి సినిమాలో అవసరం యాటిట్యూడ్, లేకపోతే అందరం ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఎందుకంటే అంతమందితో చేయటం అనేది నాట్ ఈజీ. సో అందరినీ కలిసి ఒక యూనో హోల్సమ్ యూనిట్గా పనిచేయాలంటే యూ నీడ్ అ డైరెక్టర్ హూస్ వెరీ కూల్ అండ్ రిలాక్స్డ్. మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే సినిమా రెగ్యులర్గా చాలా బాగా వచ్చిన సినిమా, చాలా బాగా డైరెక్ట్ చేసి హీరోయిన్తో చాలా ఫ్రెండ్లీ అది స్క్రిప్టెడ్ కాకుండా బేసిక్గా అనిల్తో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే అనిల్ గారి డైరెక్షన్ మీరు చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ టోటల్ డిఫరెంట్? ఇప్పుడు దాకా చేసిన రోల్స్ ఇప్పుడు దాకా చేసిన మూవీస్ అన్నిటి కానీ చాలా టోటల్ డిఫరెంట్. చూసిన టీజర్ లో చాలా బాగుంది, మీ సినిమా చేసాక కూడా మాకు కూడా తెలుసు. ఎలా ఫీల్ అయ్యారు, ఎప్పుడైనా కష్టపడ్డారా? కష్టం ఫస్ట్ వెంకటేష్ గారి పక్కన ఫ్రేమ్ పెట్టగానే కష్టపడేవాడిని, ఎందుకంటే మీకు తెలుసు ఆయన కామెడీ ఎలా ఎరగదీస్తారు. నేను ఇప్పుడు దాకా చేయలేదు, అసలు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. బట్ అనిల్ గారి గైడెన్స్తో అండ్ వెంకీ గారు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు. అసలు మొత్తం త్రూ అవుట్ షూట్ మొత్తం ఎక్కడో టెన్షన్ ఉంటుంది కదా, పెద్ద స్టార్ ఏమైనా అంటారా, ఎక్కువ టేకులు తీసుకుంటే అని. బట్ చాలా సపోర్టివ్ ఉన్నారు వెంకీ గారు నాకు. అండ్ అనిల్ గారు కూడా షూటింగ్ ముందే తెలంగాణ యాస ఇదంతా బాగా ప్రాక్టీస్ చేసి ఆ కాన్ఫిడెన్స్ బాగా ఇచ్చారు నాకు. అనిల్ గారు వచ్చిన కథ చెప్పినప్పటి నుంచి ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. తెలంగాణ స్లాంగ్, హైదరాబాద్ యూత్, ఆ క్యారెక్టర్ ఇంకా చేయలేదు. థ్యాంక్స్ టు వెంకీ గారు అండ్ అనిల్ గారు కూడా మంచి క్యారెక్టర్ రాశారు నాకు, బ్రహ్మాండం చేశారు, అదరగొట్టేసారు. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.